అందరికీ నమస్కారం. ప్రభువైన క్రీస్తుయేసువారి పేరట మీకు శుభములు కలుగును గాక. నా ప్రియ సహోదరి సహోదరులారా, రాధా మనోహర్ దాస్ అనే వ్యక్తి మీకు తెలియనివాడేమీ కాదు. స్వామీజీ పేరిట తన ధర్మాన్ని తాను ప్రచారం చేసుకోకుండా వెళ్ళిన ప్రతి చోట క్రైస్తవ్యం మీద బురద జల్లే ఒక మతోన్మాదిగా మేము సంబోధిస్తూ వస్తున్నాం. ఇతడు ఎక్కడికి వెళ్ళినా క్రీస్తును అవహేళన చేస్తూ, క్రైస్తవ్యాన్ని దుయ్యబెడుతూ, బైబిల్ని వక్రీకరిస్తూ, దూషిస్తూ, క్రైస్తవ సేవకులను కూడా తోరనాడుతూ ఇష్టానుసారంగా తన మతోన్మాదాన్ని వెలగక్కుతూ ఉంటాడు. ఇలాంటి వ్యక్తి ఒకనొక సందర్భంలో ఒక కారులో ప్రయాణం చేస్తూ బైబిల్ గురించి మాట్లాడుతూ తన ధర్మాన్ని కంపేర్ చేస్తూ ఒక ఛాలెంజ్ చేశాడు. నేను వెంటనే స్పందించాను. అతడు ఏమని ఛాలెంజ్ చేశాడు, నేను దానికి ఎలాంటి కౌంటర్ ఇస్తూ అతని ఛాలెంజ్ని స్వీకరిస్తూ డిబేట్కి ఆహ్వానించాను, ఆ సన్నివేశాన్ని ఒకసారి చూడండి. హిందువులుగా పుట్టాం, హిందువులుగా పెరుగుదాం, మంచి ఎక్కడన్నా తీసుకుందాం అందులో కూడా ఉంటే, కానీ సనాతన ధర్మంలో లేని మంచి ఏమన్నా నల్లటి బుక్లో ఉందా? ఛాలెంజ్ షోమీ. కానీ సనాతన ధర్మంలో లేని మంచి ఏమన్నా నల్లటి బుక్లో ఉందా? ఛాలెంజ్ షోమీ. ఛాలెంజ్ షోమీ. షోమీ రాస్కల్స్, ఈ మతం నశించుగాక. అతని ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నాను. మిస్టర్ రాధా మనోహర్ దాస్, నీ ఛాలెంజ్ పై నిలబడు, నీ ఛాలెంజ్ పై నిలబడి నాతో డిబేట్కి సిద్ధపడు. సనాతన ధర్మానికి మించిన మంచి బైబిల్ నుండి నువ్వు అలసిపోయి ఎంతవరకు చూపిస్తా? నువ్వు సిద్ధపడు. సనాతన ధర్మానికి మించిన మంచి బైబిల్ నుండి నువ్వు అలసిపోయి ఎంతవరకు చూపిస్తాను? అలా చూపించలేకపోతే నీతో పాటు గుండు చేసుకుని పిల్లక పెట్టుకుని వెనక తిరిగి తన శిష్యుడిగా, లేదా నీకు బాప్తిస్మ ఇచ్చేస్తాను. నేను మగాడిగా ఛాలెంజ్ చేసి చెప్తున్నాను, ఎవడైనా బైబిల్లో ఇది తప్పు అది తప్పు అంటూ ఛాలెంజ్ చేసి మగాడు ఎవడైనా ఉన్నాడా ఛాలెంజ్ చూపించు అని ఎవడైనా అంటూ ఉంటే నాకు అరికాల నుంచి వచ్చేస్తూ ఉంటుంది, రోషం తన్నుకుంటూ వచ్చేస్తూ ఉంటుంది. కమాన్, మాట మీద నిలబడు, నీ గ్రంథాలు పట్టుకుని రా. నా గ్రంథం ఏకైక గ్రంథం బైబిల్ పట్టుకుని వస్తా, ఒకే ఒక గ్రంథం పట్టుకుని వస్తా. నీ ఎన్ని గ్రంథం, ఎన్ని వందల గ్రంథాలు ఉన్నాయో, ఎన్ని వేల గ్రంథాలు ఉన్నాయో తీసుకురా రాధా మనోహర్. నువ్వు నమ్మిన ప్రామాణిక గ్రంథాల్లో మంచి ఉందో, నేను నమ్మిన బైబిల్లో మంచి ఉందో నీకు చూపిస్తా. లైఫ్ టైం ఛాలెంజ్ రాధా మనోహర్, నీకు లైఫ్ టైం ఛాలెంజ్ కాస్కో. రెండేండ్ల క్రితం అతని ఛాలెంజ్ని స్వీకరిస్తూ సనాతన ధర్మ ప్రామాణిక గ్రంథాలలో లేని మంచి బైబిల్లో ఉంటే చూపించమని అతడు అడిగినప్పుడు, ఛాలెంజ్ చేసినప్పుడు, సనాతన ధర్మ ప్రామాణిక గ్రంథాలకు మించిన మంచి నేను చూపించడానికి సిద్ధంగా ఉన్నానని ఆనాడు నేను ప్రతి సవాలు విసిరాను, డిబేట్కి ఆహ్వానించాను. కానీ ఏ విధమైన స్పందన అతని నుండి రాలేదు. 1 ఇయర్ పాటు నేను ఎదురు చూశాను, అతడు స్పందించలేదు. అలా స్పందించకపోయేసరికి మరలా ఆనాడు నేను చేసిన ఆ ప్రకటనను రీఎడిటింగ్ చేసి చిన్న క్లిప్గా నేను మరలా యూట్యూబ్లో పెట్టేసరికి మరి ఏమనుకున్నాడో, స్పందిస్తూ అతడు ఏమన్నాడో ఒక్కసారి ఆ మాటలు కూడా వినండి. పాస్టర్ విజయ్ కుమార్ గారు, మీరు కొన్ని రోజుల క్రితం మిస్టర్ రాధా మనోహర్ దమ్ముంటే మగాడు అయితే అంటూ మీరు డిబేట్ కి ఆహ్వానించారు. ఎప్పుడైనా మనం మహాద్వారం దగ్గరికి వెళ్ళాలంటే చాలా క్యూ లైన్ ఉంటుంది. చిన్నప్పుడు తిరుపతి వెళ్ళే ఉంటారు, ఇప్పుడు చనిపోయి ఉండొచ్చు, కానీ మీరు హిందువులేగా అర్జున్ పేరు పెట్టుకున్నారు. అలాగే మీరు మహాద్వారంలో నా దగ్గర రావాలనుకుంటే మంచిదే, కానీ ఇంకా మధ్యలో కొన్ని గుమ్మాలు ఉంటాయి. ఆ గుమ్మంలో ఒక ముఖ్యమైన గుమ్మం లలిత్ కుమార్. ఆయన గత నెల రోజులుగా మిమ్మల్ని పిలుస్తూనే ఉన్నాడు మావాడు, మీరు ఒక్క వీడియో కూడా రెస్పాండ్ అవ్వలేదు. సో ఆయన మీతో డిబేట్ చేసి మీ చేతిలో ఓడిపోవాలని చాలా ఉబలాట పడుతున్నాడు, కాబట్టి అతని ఉబలాటాన్ని మీరు తీరుస్తారని, ఆయన్ని ఓడించి విజయ్ కుమార్ విజయుడయ్యాడని నిరూపించుకుంటారని మేమంతా ఎదురు చూస్తున్నాం. అది కానీ మీరు మగాడని కూడా మేము అనుకుంటున్నాం, అది అబద్ధం కాదని మీరు వెంటనే ఈ వీడియో చూశాక స్పందిస్తారని, మీ వీడియో నెంబర్ మీ ఫోన్ నెంబర్ అనేది నాకు తెలియదు, మీరు వెంటనే స్పందించి లలిత్తో డిబేట్కి నేను రెడీ అని మీరు చెబుతారని మేము ఆశిస్తున్నాం సార్. ఇంకా మిమ్మల్ని మళ్ళీ మళ్ళీ పిలిచేదేం లేదు, మీరు మగాడని నిరూపించుకోవాలని, లలిత్ను దాటి నా దగ్గరికి వస్తారని
నేను కోరుకుంటున్నాను. ఓకే సార్. అతడు ఈ విధంగా స్పందించేసరికి మరలా నేను సమాధానం ఇచ్చాను. దానిని కూడా ఒకసారి చూడండి. రాధా మనోహర్ దాస్ గారు, మిమ్మల్ని మీరు ఎలా పోల్చుకున్నా మాకేం అభ్యంతరం లేదు. మీరు మహాద్వారం కావచ్చు, సింహద్వారం కావచ్చు, ఇంకే ద్వారమైనా కావచ్చు, అందులో మాకు ఎటువంటి అభ్యంతరం లేదు. దాని మీద నేను మాట్లాడదలుచుకోలేదు. కానీ మీ దగ్గరకు చేరాలంటే మీరు ముఖ్యమైన గుమ్మమని ఏ లలిత్ కుమార్ని అయితే చెప్పారో ఆ లలిత్ కుమార్ని ఇప్పుడు కాదు, నేను ఎప్పుడో పట్టించుకోవడం మానేశాను. ఎప్పుడనుకుంటున్నారా, గతంలో మీరు కూడా లలిత్ కుమార్ పక్షంగా హనీ జాన్సన్ అనే నా ప్రియ సహోదరునితో లలిత్ కుమార్ డిబేట్ చేసే ఆ క్రమంలో లలిత్ కుమార్ ఓడిపోతే నేను ఓడిపోయినట్టే అని మీరు మాట్లాడి భరోసా ఇచ్చి డిబేట్ అగ్రిమెంట్కి లలిత్ కుమార్ గారిని పంపించారు. అప్పుడు ఏం జరిగిందో ప్రపంచానికి తెలుసు. మీరు ముఖ్య గుమ్మమని చెప్పి పంపించిన లలిత్ కుమార్ నా ప్రియ సహోదరుడు అనీ జాన్సన్ గారితో డిబేట్ చేయలేనని చేతులెత్తేసి అగ్రిమెంట్ చేసుకోకుండానే వెనుదిరిగిన సందర్భం సమాజానికి తెలుసు, మీకు కూడా తెలుసు. ఒకవేళ ఆ సందర్భాన్ని మీరు మసిపూసి మారేడికాయ చేయాలని మీరు అనుకోవచ్చు, కానీ ఈ సంగతి అంతా సమాజమంతా కళ్ళకు కట్టినట్లుగా చూసింది. కాబట్టి లలిత్ కుమార్ అనే సహోదరుడు గత నెల రోజులుగా ఉవ్విళ్ళు ఊరుతున్నట్టుగా మీరు మాట్లాడారు. మరి ఇప్పటి వరకు లేని ఆరాటం, ఉబలాటం లలిత్ కుమార్కి నాతో డిబేట్ చేయాలని ఎందుకు మొదలైందో అన్న ఆంతర్యం అతనికే తెలియాలి, మీకు తెలియాలి, అతని ఆలోచన విధానం తెలిసిన ప్రతి ఒక్కరికి తెలియాలి అతని వ్యూహం ఏంటో. హనీ జాన్సన్ గారితో డిబేట్ చేయలేక డిబేట్ అగ్రిమెంట్ నుంచి వెనుదిరిగినప్పుడు లలిత్ కుమార్కి నేనే స్వయంగా ఫోన్ చేసి, లలిత్ కుమార్ గారు మధ్యవర్తిగా నేను ఉంటాను, హనీ జాన్సన్ గారికి మీకు డిబేట్ జరిగే ఆలోచన చేయండి, ఖచ్చితంగా నా ఆధ్వర్యంలో నేను నిర్వహిస్తాను, మీరు రెడీగా ఉండండి అని చెప్పినప్పుడు అప్పుడైనా లలిత్ కుమార్ నాతో చెప్పాలి. అతనితో ఫోన్ సంభాషణ చేసినప్పుడు హనీ జాన్సన్ గారు కాదండి, గతంలో వీకేఆర్ లైవ్ షోలో మనమిద్దరము ఏదైనా ఒక డిబేట్ చేద్దామని అనుకున్నాము, ఇప్పుడు చేద్దామా అండి అని ఒకవేళ అప్పుడు అడుగుంటే మరి నా స్పందన ఎలా ఉందనో అనేది లలిత్ కుమార్ వినుందుడు. కానీ అప్పుడు కూడా మాట్లాడలేదు. ఆ తర్వాత చాలా సందర్భాల్లో ఫోన్లో మాట్లాడుకున్నాం లలిత్ కుమారు నేను, అప్పుడు డిబేట్కి రా డిబేట్కి రా అని నన్ను అడగలేదు. కానీ గత నెల రోజులుగా నాతో డిబేట్ చేయాలని ఉబలాట పడడం, ఆరాట పడడం, దాని వెనక ఆంతర్యం ఏంటో అతనికే తెలియాలి, డిచ్కీ బాబా గారు, రాధా మనోహర్ గారు మీకు కూడా తెలియాలి. ఏదేమైనా నేను తెలియజేసేది ఏంటంటే, మీరు అన్నారు కదా లలిత్ కుమార్ నీ చేతిలో ఓడిపోతానంటున్నాడు, మీ చేతిలో ఓడిపోయే లలిత్ కుమార్తో డిబేట్ చేయండి అని మీరు అంటున్నారు కదా, ఓడిపోయేవాడితో డిబేట్ ఏంటండి? తన నోటితోటే నేను ఓడిపోవాలనుకుంటున్నాను అని లలిత్ కుమార్ అన్నప్పుడు, అతడు ఓడిపోతానంటున్నాడు అని మీ నోటితో మీరే అన్నప్పుడు ఓడిపోయేవాడితో డిబేట్ ఏంటండి? నన్ను ఓడించే మగాడు కావాలని నేను కోరుకుంటున్నాను. నాతో డిబేట్ చేసి ఓడిపోయే ఆడంగోలుతో నేను డిబేట్ చేయడానికి సిద్ధంగా లేను రాధా మనోహర్ దాస్ గారు. నేను మగాడిని, మీరే అన్నారు కదా నేను మగాడిగా లలిత్ కుమార్తో డిబేట్ చేయాలని. లలిత్ కుమార్ గురువుతోనే తలపడ్డాను. లలిత్ కుమార్ ఎవరినైతే దేవుడిగా, స్వామీజీగా, పూజనీయుడిగా భావిస్తాడో ఆ లలిత్ కుమార్ గురువు అయిన రాధా మనోహర్ దాస్నే ఢీకొన్నాను, రాధా మనోహర్ దాస్ తోటే తలపడ్డాను. కాబట్టి ముఖ్యమైన గుమ్మము, ముడ్డు వెనక గుమ్మము అని లలిత్ కుమార్ గురించి మాట్లాడి మీ పరువు మీరు తీసుకోకుండా మిమ్మల్ని ఛాలెంజ్ చేసిన దమ్మున్న మగాడిగా మరలా పిలుస్తున్నాను. చేతనైతే, మీ దగ్గర సబ్జెక్ట్ ఉంటే, మీ గ్రంథాల్లో ఉన్న మంచిని నిరూపించుకోవాలనే ఆలోచన మీకుంటే, ఆ సత్తా దమ్ము మీకుంటే నాతో డిబేట్ చేయడానికి సిద్ధపడండి. లేదా విజయకుమార్తో నేను డిబేట్ చేయలేనని చేతులెత్తేయండి. మరలా పిలుస్తున్నాను రాధా మనోహర్ దాస్ గారు, మీరు మగాడైతే నాతో డిబేట్ చేయడానికి మీ అంగీకారం తెలపండి. ఎప్పుడు అగ్రిమెంట్ రాసుకుందాం, ఎప్పుడు డిబేట్ తేదీ నిర్ణయించుకుందాం, ఎలాంటి నియమ నిబంధనలు రాసుకుందాం, తదుపరి వీడియోలో మీకు తెలియజేస్తాను, మీ స్పందన కోసం ఎదురు చూస్తాను. ఈ విధముగా 1 ఇయర్ బ్యాక్ అతడు స్పందించేసరికి మరలా నేను ప్రతిస్పందన తెలియజేశాను, సమాధానం ఇచ్చాను, ఇప్పటికైనా మించిందేమీ లేదు, రమ్మని చెప్పాను. ఇది జరిగి 11 నెలలు పూర్తయింది. ఇప్పుడు 12వ నెల మరొకసారి రాధా మనోహర్ దాస్ గారిని నేను ఆహ్వానిస్తున్నాను. సనాతన ధర్మ ప్రామాణిక గ్రంథాలలో లేని ఆ మంచిని నేను బైబిల్ నుండి చూపించడానికి సిద్ధంగా ఉన్నానని తెలియజేస్తున్నాను. రాధా మనోహర్ దాస్ గారు, ఎక్కడికి వెళ్ళినా బైబిల్పై మీరు చల్లే బురద అది కేవలం మీ మతోన్మాదమే అని, మీరు ద్వేషంతో అక్కషతో క్రైస్తవ్యం పట్ల వ్యవహరిస్తున్నారని ఇప్పటికే సమాజానికి తెలిసింది. మీరు ఏ ధర్మంలో ఉన్నారో ఆ ధర్మంలో ఉన్న ప్రామాణిక గ్రంథాలలో
బైబిల్కి మించిన మంచి ఉందని మీరు నిరూపించగలిగే జ్ఞానవంతులే అయితే, అంత సత్తా అంత దమ్ము మీకుంటే, ఒక క్రైస్తవ సేవకునిగా ఒక పాస్టర్గా పూజారైన మిమ్మల్ని స్వామీజీగాను లేదా ఎవరిగానైతే మిమ్మల్ని ఈ హైందవ సమాజం భావిస్తుందో దానికి ప్రతినిధిగా లేదా అదే స్థాయిలో నేను ఉన్నానని మీరు భావిస్తే నా ప్రతిస్పందనకు మీరు రెస్పాండ్ అవ్వాలని కోరుతున్నాను. కేవలం ఈ దేశంలో హైందవ క్రైస్తవ ఇస్లాం సోదరుల మధ్య మత విద్వేషాలను రగులుస్తున్నారనే ఒకే ఒక కారణంతో మీ ఛాలెంజ్ నేను ఆ రోజు స్వీకరించాను. ఇప్పటికీ దానికి కట్టుబడి ఉన్నాను. మీరు వెళ్ళిన ప్రతి చోట హైందవ సోదరుల మనసులో బైబిల్పై ఏ విధమైన విష ప్రచారం చేస్తున్నారో, ఏ విధంగా విషాన్ని నింపుతున్నారో, దానినంతటిని త్రిప్పి కొట్టడానికే మీ ఛాలెంజ్ను స్వీకరించాను తప్ప హైందవయం మీద కానీ హైందవ ప్రామాణిక గ్రంథాలపై కానీ ఎటువంటి దురుద్దేశం నాకు లేదని మరొకసారి తెలియజేస్తూ, మీరు మీ ధర్మాన్ని ప్రబోధించేవారే అయితే మీ మాట మీద మీరు నిలబడండి. ఈ మూడవసారి కూడా మీరు రెస్పాండ్ అవ్వకపోతే సనాతన ధర్మ ప్రామాణిక గ్రంథాలలో లేని మంచి బైబిల్లో మాత్రమే ఉందని సగర్వంగా ప్రకటిస్తాను, బైబిలే గొప్పదని నిరూపిస్తాను. మీ ప్రతిస్పందన కోసం ఎదురు చూస్తాను. దేవుడు మీకు ఆరోగ్యాన్ని ఆయుష్ను ఇచ్చి నాతో డిబేట్కి సిద్ధపరచాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ, ఆ దేవదేవుని దీవెనలు మీకు మిమ్మల్ని అనుసరించే ప్రతి ఒక్కరికి కూడా ఉండాలని ఆశిస్తున్నాను. మీరు నాతో డిబేట్కి సిద్ధపడాలని ఈ మూడవసారి కూడా ఆహ్వానిస్తున్నాను. ఆల్ ది బెస్ట్ రాధా మనోహర్ దాస్ గారు.